నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇవాళ నేను మీకు ఓరల్ క్యాన్సర్ రాకుండా ఏం ఫుడ్స్ తినాలి, ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఏం ఫుడ్ తినాలి, సర్జరీ తర్వాత ఏంటి, ఎట్లా ఫుడ్ ఉంటుంది, రేడియేషన్ తర్వాత ఎట్లా ఫుడ్ ఉంటుంది, అండ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఫుడ్ తినచ్చు అనేది కొంచెం వివరిస్తాను. రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, తంబాకు ఏ ఫామ్లో అయినా అవాయిడ్ చేయాల్సిందే. టొబాకోలో వేరియస్ ప్రోడక్ట్స్ వస్తాయి, ఖేనీ అంటారు, గుట్కా అంటారు, పాన్ మసాలా అంటారు, ఇది అంటారు, బట్ స్టిల్ ఏదైనా అన్నిట్లో టొబాకోనే ఉంటుంది అండ్ అది అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, రెడ్ మీట్ అంటారు, అంటే మటన్ కానీ షీప్ కానీ అవన్నీ మనం అవాయిడ్ చేస్తే ఇట్ ఈస్ బెనిఫిషియల్, బికాస్ దానిలో హై ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ దాట్ విల్ కాజ్ ప్రాబ్లమ్ టు అస్. అట్లానే స్పైసీ ఫుడ్ అండ్ ఆల్కహాల్ ఆల్సో నీడ్స్ టు బి అవాయిడెడ్ టు యాజ్ మచ్ ఎక్స్టెంట్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ మనకు వచ్చింది, ఏదైనా షార్ప్ టీత్ ఉంటే దాన్ని మీరు రఫ్ చేయించుకోవడము, తీయించుకోవడము, డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి పుండ్లు అవ్వకుండా చూసుకోవడానికి దీస్ ఆర్ వేరియస్ వేస్ టు అవాయిడ్ ఇన్ ద డయటరీ ఫ్యాషన్. నెక్స్ట్, ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్లో మనకు తెలుసు సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. సర్జరీ అయిన తర్వాత మనకి కొన్ని రోజులకి ముక్కులో ఒక పైప్ పెట్టి కుట్లు మానేదాకా దాంతో ఫీడింగ్ ఇస్తాం. ఆ పైప్ ఫీడింగ్లో అన్ని లిక్విడ్స్ ఇవ్వచ్చు. యూ కెన్ మీరు ఇంట్లో చేసుకునేదే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి మిక్సీ చేసి దాన్ని స్ట్రెయిన్ చేసి పైప్లో ఇవ్వచ్చు. అట్లానే యూ హ్యావ్ టు హ్యావ్ హై ప్రోటీన్ ఫుడ్. ఎందుకు అంటే మనకి బాడీలో ఏదైనా సర్జరీ జరిగిన తర్వాత రికవరీ కోసం ప్రోటీన్ అవసరం ఉంటుంది, అండ్ హై ప్రోటీన్ ఫుడ్స్ లైక్ ఎగ్, మీట్ తినాల్సిన అవసరం పడుతుంది. సూప్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే పైప్లో అవన్నీ ఈజీగా వెళ్తాయి. అట్ ద సేమ్ టైం మీకు హై క్యాలరీస్ ఉన్నా లేకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ హై ప్రోటీన్ దాన్ హై క్యాలరీస్. నెక్స్ట్, పైప్ తీసేసిన తర్వాత చాలామందికి నోట్లో ఫుడ్ స్టార్ట్ చేయగలుగుతారు. మోస్ట్ ఆఫ్ ద టైం స్టేజ్ తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ ఇబ్బంది లేకుండా యూ కెన్ ఈట్ యువర్ నార్మల్ ఫుడ్ స్లోలీ. ఫస్ట్ గుజ్జులాగా జావలాగా చేసుకుని తింటారు. ఆఫ్టర్ అ వీక్ ఆర్ టూ యూ కెన్ స్టార్ట్ హ్యావింగ్ నార్మల్ అన్నంలాగా తినచ్చు, ఏం ఇబ్బంది రాదు జనరలీ. నెక్స్ట్, మనకి కొంచెం పెద్ద స్టేజ్ అయినప్పటికీ సపోజ్ ఈ బోన్ తీసేసిన లేకపోతే నాలుక కొంచెం ఎక్కువ భాగం తీసేటప్పటికీ మనకి నమిలి తినడం కొంచెం కష్టమవుతుంది. సో అట్లాంటప్పుడు మీరు ఉప్మాలాగా స్పూన్తో తినచ్చు, లేదంటే అది కూడా ఇబ్బంది అనిపిస్తుంటే గుజ్జులాగా లేకపోతే జావలాగా తీసుకోవచ్చు. ఇది సర్జరీ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ గురించి. అండ్ డ్యూరింగ్ రేడియేషన్ మనకి యాజ్ ఆఫ్టర్ సర్జరీ అట్లానే మనం ఎంతవరకు తీసుకోగలిగితే అంతవరకు తీసుకోవాలి. ఎందుకంటే రేడియేషన్ జరిగేటప్పుడు నోట్లో మ్యూకోసైటిస్ అని కొంచెం చిన్న చిన్న పుండ్లులాగా అవుతాయి. సో నార్మల్గా మనం స్పైసీ ఫుడ్ తిన్నా ఏం తిన్నా కొంచెం మండుతుంది. సో అది అవాయిడ్ చేసి బ్లాండ్ ఫుడ్ విత్ కొంచెం దాని మీద నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని తింటే ఈజీగా జారుడు పడుతుంది అండ్ యుల్ బీ ఏబుల్ టు స్వాలో బెటర్. సో దాంతో మీకు ఇబ్బంది లేకుండా న్యూట్రిషన్ మెయింటైన్ అవుతుంది. మరీ ఎక్కువ ఇబ్బంది అయినప్పటికీ మీకు మళ్ళా ఫుడ్ పైప్ వేసేసి దానిలోంచి రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ అనేది ఇస్తాం. సో ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత 90% మందికి నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము ట్రై చేస్తాము. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు రేడియేషన్ అయింది అంటే కనుక కారం మీకు తగలడం కొంచెం కష్టమవుతుంది. సో ఆ టైంలో మీరు మిరియాల పొడి వేసుకుని దానిలో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని పిల్లలకి పెట్టే వంటిగా మీరు తినచ్చు అండ్ యుల్ బీ ఏబుల్ టు మెయింటైన్ న్యూట్రిషన్. కొద్దిగా బయటకు వెళ్ళి తినడము, పార్టీస్లోకి వెళ్ళి తినడము అవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే ఇంట్లో ఉన్న ఫుడ్ మీకోసం స్పెషల్గా ప్రిపేర్ చేయాల్సిన పని లేదు. కారం లేకుండా ప్రిపేర్ చేస్తే
పైనుంచి మిరియాల పొడి వేసుకుని మీరు తినచ్చు అండ్ యుల్ బీ మెయింటైనింగ్ యువర్ హెల్త్ వెరీ వెల్. థ్యాంక్ యూ.